సార్, రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న మీరు ఒక్కసారిగా రాజకీయాల్లో సైలెంట్ అయిపోవడానికి గల కారణం ఏంటి సార్? కారణం అంటూ ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు మేము సూట్ కాం. ఎందుకు అంటే ఎన్నికల్లో ధన ప్రభావం ఎక్కువైపోయింది. దాదాపు 1 కోట్ల రూపాయల్లో ఖర్చు అవుతుంది. ఈ వచ్చే ఎన్నికల్లో అయితే 40 కోట్లు 50 కోట్లు అవసరం పడి ఒక నియోజకవర్గానికి అంటే అంత డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు మేము ఎన్నికై ఈ వయసులో అందులో 75 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అటువంటి రాజకీయం చేయలేము. ఎందుకంటే ఖర్చు పెట్టిన తర్వాత సంపాదించాలనేది ఉంటుంది. సంపాదించి మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకనేది, వీటన్నిటి దృష్ట్యా ఎందుకు లే అనేది అనుకొని ఆలోచన చేసి సైలెంట్గా ఉన్నాం. ఓకే సార్, ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న మీరు అంటే ఇప్పుడు రాజకీయాల్లో వంశపారపర్యంగా చాలామంది వాళ్ళ తనయుల్ని వాళ్ళ కుమారులను కానీ కుమార్తెలను కానీ రాజకీయాల్లోకి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎన్నో పదవులు అనుభవించారు, ఎన్నో రాజకీయంలో ఎన్నో ఎత్తుగడలను మీరు అధిగమించి ఇక్కడికి వచ్చారు. అటువంటిది మీ కొడుకులిద్దరిని రాజకీయాల్లో రాణించకుండా అంటే రాజకీయాల్లో మీరు అనుకున్న స్థాయికి తీసుకెళ్లకుండా ఉండడానికి గల కారణం అంటే వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు అభ్యర్థులుగా కంటే నిలబడాల్సిందే కదా. అదే పరిస్థితే కదా, ఆర్థిక పరిస్థితి ఏమో మార్పు రాదు కదా. నాకు చూసుకున్నా కానీ వాళ్ళ వరకు చూసినా కానీ అదే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఒక కుమారు పెద్ద కుమారుడు మాత్రం మున్సిపల్ చైర్మన్గా ఎరగంట టౌన్కి ఉన్నారు. ఎందుకంటే స్థానికంగా ఉండేది కాబట్టి, సుగ్గారం లాంటిది కాబట్టి అక్కడ ప్రజలు ఎన్నుకోబడినారు, అక్కడ ఉన్నారు. తమ్ముని కొడుకు ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు అనుకోండి. అంటే నియోజకవర్గం కూడా మార్పు చెందింది కదా. అప్పుడు డీలిమిటేషన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకో కచ్చగట్టి ఎర్రగుంట్ల మండలానికి కమలాపురం నియోజకవర్గం నుంచి జమ్మలమడుగు నియోజకవర్గంలోకి డీలిమిటేషన్లో చేయించినారు. అప్పుడు ఏవేసి రెడ్డి గారు ఉన్నారు, వారి కింద ఉండేవారే కదా ఐఏఎస్ అధికారి, అతను ఎలక్షన్ కమిషనర్గా పట్టుబట్టి చేసినారు. అక్కడ సరే చేసినారు. ఇంకా మనకు కూడా తర్వాత నేను కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. వాళ్ళు జమ్మలమడుగులో వాళ్ళకి బంధువులు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు మా తమ్ముడు కుమారుడు నిలబడినాడు. ఇక్కడ టౌన్కు మాత్రం మున్సిపల్ చైర్మన్గా మా కుమారుడు. సార్, ఒకటే జిల్లా నుంచి వచ్చిన ఇద్దరు నేతలు మీరు కానీ వైఎస్ఆర్ గారు కానీ ఇద్దరు కూడా సన్నిహితంగా మెలిగేవాళ్ళు. మీ మధ్య అసలు విరోధం ఎక్కడ స్టార్ట్ అయింది సార్? అంటే విరోధం అంటే మేము 78లో నేను రాజకీయం మొదలు పెట్టాము. అంటే అప్పటికి నేను కేవలం గ్రామ సర్పంచ్ని మాత్రమే వైద్యం ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. వైద్యం వల్ల చాలా మటుకు సంబంధాలు లేదు, ఎందుకంటే డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు పేషెంట్ దగ్గర. మందులు రాయించే వాళ్ళం, వాళ్ళే తెచ్చుకునే వాళ్ళు, వైద్యం చేసి పంపించేవాళ్ళం. అట్లా అనుబంధం ఏర్పడిపోయింది గ్రామాల చుట్టుపక్కల గ్రామాల్లో. అందు అప్పుడు ఎన్నికలు వచ్చాయి, లోక్సభ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు 78లో. అంతకు మునిపే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మా మేనమామ గారు జనతా పార్టీ తరఫున కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసినప్పుడు 2 గ్రూపులుగా విడిపోవాల్సింది వచ్చింది. ఒకటే గ్రూప్గా ఉన్నారు, వెంకటరెడ్డి అని నాయకత్వం వహించేవాడు ఆ గ్రూప్కు, బసిరెడ్డి గ్రూప్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా. అప్పుడు విడిపోయి వాళ్ళ భావన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టడము, ఆయన గెలవడము, ఈయన 1500తో ఓడిపోవడం జరిగింది. విడిపోవడంతో 78లోనే ఇమీడియట్గా ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా ఆ గ్రూప్ చేయలేం కదా. ఎందుకంటే పేర్ల శివారెడ్డి గారు ఎమ్మెల్యే శాసనసభ్యులు పేర్ల శివారెడ్డి గారికి వియ్యంకులు అవుతారు, కందులూరు రెడ్డి గారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ప్రకటించుకున్నారు. ప్రకటించిన తర్వాత మేము ఏ గ్రూప్ చేయాలి, ఎవరికి చేయాలని అప్పుడు ఆలోచన చేసినప్పుడు ఇద్దరు కంటెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాన్నారు. ఒక ఆయన బసిరెడ్డి గారి కుమారుడు, మాజీ మంత్రి బసిరెడ్డి గారి కుమారుడు రఘునాథ్ రెడ్డి గారు, తర్వాత మూర్తి కేవీఏపీఎస్ మూర్తిని మూర్తి గారు, ఇద్దరు, ఒకరు జనతా పార్టీకి ఒకరు లోక్దళ్. లోక్దళ్ ఉన్నారు అప్పుడు, లోక్దళ్కు ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో మేము కమలాపురంలో ఉన్న నాయకులు, ఈ గ్రూప్కి సంబంధించిన నాయకులు సమావేశం అవటము,
ఎవరికి చేద్దామేమో అని ఆలోచన చేశారు. చేసినాక ఇద్దరిలో ఎవరికో ఒకరికి చేయాల్సిందే, మనం కాంగ్రెస్ అభ్యర్థికి అయితే చేయలేం కదా. పెద్దలు ఉన్నారు కదా కడపలో, వాళ్ళని మాట్లాడి డిసైడ్ చేయండి, మీరేటా డిసైడ్ చేస్తే అందరం అదే దౌలో వెళ్దామని చెప్పి ఒక నలుగురిని నియోజకవర్గ నాయకులను నన్ను పంపించాను. ఓకే, మేము కడప పోయి మాట్లాడాలనుకుంటానేటప్పుడు కదలోరెడ్డి గారికి రామనాథరెడ్డి గారు అని జనతా పార్టీ తరఫున జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళకి ఏదో కొంచెం మైండ్స్ వ్యవహారంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, అదేదో పంచాయతీ ఉన్నాయి, అది వాళ్ళు వచ్చినారు. వచ్చినప్పుడు ఏం మీరంతా ఇటు వచ్చినారంటే మేము ఇదే ఎవరికన్నా చేయాలి కదా అని ఆలోచన చేస్తున్నామంటే మేము వస్తాం పంచాయతీ అయిపోయినా కానీ మేమందరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు కూడా వచ్చి ఆయన కూడా మేము కూడా పాల్గొంటాము అని అన్నారు. అప్పుడు ఎందుకంటే వాళ్ళు మైన్ ఓనర్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళే మాట్లాడుతుండేదండి. ఓకే, నీ చెప్తే ఎట్టయితుంది, నీ కుమారుడు చెప్పాలి కదా, నీ కుమారుడు కదా శాసనసభ్యుడు, నీ కుమారుడు చెప్పాలి కదా అని. ఆయన మద్రాసులో ఎక్కడ ఉన్నారని చెప్పి తర్వాత మరుసటి రోజు ఉదయం చర్చలు ఆపేసి మాట్లాడినారు. అందరం కలిసి చేద్దాం అనుకున్నాం. అప్పుడు జనతా పార్టీకి బద్వేలు ఎమ్మెల్యే కూడా ఉన్నారు, బద్వేలు ఎమ్మెల్యే గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. ఓకే, అందరం కలిసి మాట్లాడిన తర్వాత మా పెద్దలతో కూడా మేము మాట్లాడినప్పుడు ఇట్లా జరిగింది, మూర్తి గారు అయితే అందరూ బాగుంటుంది అని అంటున్నారంటే బాగానే ఉంటుందిలే అందరూ అనుకున్నప్పుడు అట్లే మీరు కూడా బాగుండిలే అని అన్నారు. అందుకని అప్పుడు ఆ మూర్తికి మేము చేయాల్సింది వచ్చింది ఆ 78వ సంవత్సరం. కాకపోతే మూర్తి గారు ఒక 40,000 ఓట్లతో ఓడిపోయినారు అనుకోండి, అప్పుడు జనతా పార్టీ కాంగ్రెస్ వేవ్ కదా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ గ్రూప్ అట్లే ఉన్నది. 81లో అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమితి ప్రెసిడెంట్ అని ప్రత్యక్ష ఎన్నికలు అవి, ఇప్పుడు మాదిరి మండల ప్రెసిడెంట్లను ఎంపీటీసీలు ఎన్నుకోవడము అటువంటిది లేదు, లేదు గ్రామ సర్పంచులు ఎన్నుకోవడము అటువంటిది లేకుండా డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికలు పెట్టారు. ఆ ఎన్నికల్లో నాకు ప్రత్యర్థిగా వెంకటరెడ్డి గారే నిలబడినారు. ఓకే, నేను 10,000 ఓట్లతో సమితి ప్రెసిడెంట్గా గెలిచాను. అప్పటి నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. మళ్ళీ 85లో కాంగ్రెస్ పార్టీ తరఫునే నిలబడినాం, ఎందుకంటే అప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాము. 30,000తో శాసనసభ్యుడిగా ఎంపికైనాను. అప్పటి నుంచి ఇంకా అట్లే రాజకీయాల్లో కంటిన్యూ అవుతా ఉన్నాను. 81లో సమితి ప్రెసిడెంట్ అయ్యి తర్వాత 83లో తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు తెలుగు గంగను ప్రకటించడం జరిగింది, ఎందుకంటే ఆ పనులు చేపట్టడము, పనులు టెండర్లు పిలవడము ఇవన్నీ పరిశీలించినప్పుడు కేవలం కృష్ణావాటను పెన్నా నదిలో తీసుకొని పోయి నెల్లూరుకు తీసుకోవాలనేది అప్పుడు ఆయన మీద ఆరోపణ. ఓకే, ఎందుకంటే ఆయన ఉన్నాడు మన మంత్రి కూడా మన ఉన్నారు కాబట్టి నెల్లూరు ఆయనే కాబట్టి శ్రీనివాసులరెడ్డి గారు, అందుకని దాని మీద ఉద్యమం మొదలు పెట్టాలా అని ఏదో మేము వివిధ పార్టీల నాయకులు తెలుగుదేశం తప్ప నుంచి ఉంటారు కదా సిపిఐ సిపిఎం మిగతా కాంగ్రెస్ ఎస్ఎన్ ఉండే కాంగ్రెస్ వాళ్ళు అందరం కూర్చొని మాట్లాడి ఏదన్నా అఖిల పక్షం కమిటీ పెట్టి చేయాలనుకుని చేసిన. అప్పుడు రమణారెడ్డి కూడా అప్పుడే ఉద్యమం మొదలుపెట్టారు. ఓకే, ఒక నెల అటు ఇటు ఆయన కొంచెం ఒక నెల ముందర మొదలుపెట్టారు, మేము ఒక నెల తర్వాత అనుకున్నాము. అందరం ఎందుకు రెండు గ్రూపులుగా ఎందుకు ఒక గ్రూప్గా చేద్దామని తాడిపత్రుల సమావేశం పెట్టడము అదేదో భగ్నం కావడము, మళ్ళీ కమ్యూనిస్టులు అందరూ కలిసి మనమే ఎందుకు రాయలసీమ మొత్తం మీద చేయొచ్చు కదా కడప జిల్లాకు పరిమితం అవ్వడం, రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టడము, యాక్షన్ కమిటీ వివిధ డిమాండ్లతో సేద్యపు నీటి రంగానికి సంబంధించిన పథకాలు అయితేనేమి, విద్యుత్ శక్తికి సంబంధించిన ధర్మస్టేషన్ గురించి అయితేనేమి, టీలైన్లో ఉంది కాబట్టి రాయలసీమలో విద్యుత్ శక్తి ప్రాబ్లం వచ్చి మోటార్లు కాలిపోయాయి, అందుకని ధర్మస్టేషన్ ఉంటే కనుక వోల్టేజ్ స్టెబిలైజేషన్ ఉంటుందని అక్కడ ధర్మస్టేషన్ పెట్టాలని రాయలసీమలో అదొక డిమాండు. తర్వాత నేషనల్ హైవేస్ టేకప్ చేయాలనేది, ఇటువంటి రైల్వే లైన్లు విషయము, హైదరాబాద్కి అప్పుడు కనెక్షన్ లేదు కదా మీటర్ గేజ్, మేము గుంటకల్కి వచ్చి గుంటకల్ నుంచి మళ్ళీ మీటర్ గేజ్ బెంగళూరు ట్రైన్లో హైదరాబాద్కు రావాలి. ఓకే, రావాలంటే కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉండేవి. ఓకే,
హైదరాబాద్ రాజధానికి వచ్చేదానికి కూడా సరైన సౌకర్యం లేదని, అది బ్రాడ్ గేజ్ లైన్లు మార్చాలా మీటర్ గేజ్ వద్దని, ఇవన్నీ డిమాండ్ అన్ని వేరియస్ డిమాండ్ పెట్టి ఉమాస పెట్టడం అయితేనేమి, తర్వాత ఉద్యోగం చేయటం అయితేనేమి, పాదయాత్ర చేశాం పోతిరెడ్డి పడే రెగ్యులేటరు వైడనింగ్ చేయాలని, తర్వాత సెక్రటరేట్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది, తర్వాత 13 మంది ఎమ్మెల్యేలము 13 డిమాండ్లతో 13 రోజులు అసెంబ్లీ హాస్టల్లో కూడా నిరాహార తెచ్చి చేయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలన్నీ వివిధ కార్యక్రమాలు చేపట్టినాం. ఆ ఉద్యమం వల్ల నాకు మంచి పేరు వచ్చింది. ఓకే, అప్పుడు నేను ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా ఉన్నాను. ఆ చిత్తూరు సంఘటన వల్ల అయితేనేమి వివిధ కారణాల వల్ల మంచి పేరు రావటం, మళ్ళీ 85లో నేను ఎమ్మెల్యే కావడము, ఆ సమస్యలు అంటూ శాసనసభలో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ పనులకు అంచనాలు వేయించడము, సమగ్రమైన దర్యాప్తు చేయించడము ఇవన్నీ చేసి అవి మంజూరు చేయడం జరిగింది. గాలేరు నగిరి కానీ, తర్వాత హందిరినివాకు సంబంధించిన పనులకు కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి మొదలు పెట్టించడం జరిగింది. అందువల్ల ఇట్లా ఇప్పుడు అప్పుడేదైతే కోరికలు కోరినామో అయినది ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం. ఓకే, ఇది నేషనల్ హైవేస్ కానీ, ఇప్పుడు కర్నూలు హైదరాబాద్ నుంచి కర్నూలుకు లేదు కదా, ఆ హైవే చేయించినాం నేషనల్ హైవే, అది చిత్తూరు వరకు. ఓకే, అది చేయించింది మీరు. తర్వాత ఈ బ్రాడ్ గేజ్ లైన్ అయిపోయింది, సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు గుంటకల్ వరకు, బెంగళూరు వరకు బ్రాడ్ గేజ్ లైన్ అయిపోయాయి కదా, అంటే అక్కడ బ్రాడ్ గేజ్ లైన్తో కనెక్ట్ అయిపోయింది. ఇవన్నీ కొన్ని కార్యక్రమాలన్నీ చేయించడం జరిగింది, దానివల్ల మంచి పేరు ఉన్నది. మళ్ళీ 89లో వచ్చినప్పుడు అధికారంలోకి రావటము, ఫస్ట్ టైం అయితే నన్ను మంత్రిగా తీసుకోలేదు చెన్నారెడ్డి గారు. మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నన్ను మంత్రిగా తీసుకున్నారు. ఓకే, మంత్రిగా తీసుకున్న తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లు పార్లమెంట్కి వచ్చినాయి. పార్లమెంట్కి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి కంటెస్ట్ చేసినారు, అడిగినారు, అందరం కూడా సపోర్ట్ చేసేదానికి ఏం వెనుకాలు లేదు, చేయడం కూడా చేసినాం. ఓకే, ఒక్కరోజు ముందు ఎన్నికలు అనగా ఒక ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసినారు, ఆయన్ను మర్డర్ చేసినారు. ఎవరు సార్? తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎందుకంటే విజయం కాంగ్రెస్ పార్టీకి ఎట్టైనా దక్కకూడదు అనే లెక్కలో చేశారు. దానివల్ల కౌంటర్ మ్యాండ్ అయింది. ఓకే, కౌంటర్ మ్యాండ్ కాకుండా చూడలేదని రాజశేఖర రెడ్డి గారికి ఒక అభిప్రాయం ఏర్పడింది. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా జనార్దన్ రెడ్డి, కౌంటర్ మ్యాండ్ కాకుండా చూడొచ్చు కదా అని. కానీ ఎన్నికల నిబంధనలు ఆయన కూడా ఏం చేయలేడు కదా, నిబంధనల ప్రకారము ఇండిపెండెంట్ అభ్యర్థి చనిపోయినా కానీ కౌంటర్ మ్యాండ్ అవుతుంది. దాంతో కొంచెం దూరం పెరగటం జరిగింది, దాని నుంచి దూరంగా పోవటం. 94 ఎన్నికలు జరిగినప్పుడు ఆయన నాకు వ్యతిరేకంగా చేసినారు. ఓకే, రాజశేఖర రెడ్డి నాకైతేనేమి, శివానందరెడ్డికి అయితేనే, అందరూ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకందరికీ వ్యతిరేకంగా చేయటం. అంటే వ్యతిరేకంగా చేయడానికి గల కారణం ఏంటి సార్? అంటే జనార్దన్ రెడ్డితో భాస్కర్ రెడ్డితో తిరుగుతున్నామనేదా. ఓకే ఓకే, మళ్ళీ మేము 96లో దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు మేము 96లో ఆయనకు వ్యతిరేకం చేసాం. పాపం 4 వేలతో ఎట్లా గడ్డను పన్నారు అనుకోండి, లోక్సభకు 4 వేలు చాలా తక్కువ. మళ్ళీ 98 నుంచి కలుసుకున్నాము, 98లో కలిసే ఉన్నాము. 99 ఎలక్షన్లలో మళ్ళా కలవడం, ఆయన సిఎల్పి నాయకుడు ఉన్నాడు, నేను సెక్రటరీ ఉన్నాను సిఎల్పి సెక్రటరీగా. అప్పుడు సత్యనారాయణరావు గారని ఒక ఆయన పిసిసి అధ్యక్షులు అయినారు. పిసిసి అధ్యక్షులు అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు మద్దతు తెలిపినారు, జనార్దన్ రెడ్డి గారు తెలిపినారు. సరే, సోనియా గాంధీ దగ్గరకు కూడా వెళ్ళటం జరిగింది, ఆమె కూడా చెప్పడం జరిగింది సత్యనారాయణరావు గురించి. అప్పుడు సత్యనారాయణ రాజనే అయినా ఇంకొక ఆయన ప్రయత్నం చేస్తా అన్నాడు కంతేటి సత్యనారాయణరావు. ఆమె అడిగింది సత్యనారాయణ రాజు సత్యనారాయణ రావు అని. దెన్ వి ఎక్స్ప్లెయిన్, ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసినాం, సత్యనారాయణరావు వేరు సత్యనారాయణరాజు వేరు. సత్యనారాయణరాజు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. సత్యనారాయణరావు తరఫున మేము వచ్చినాము. సత్యనారాయణరావుకు పిసిసి ఏంటంటే ఆమె రాసుకున్నది, మళ్ళీ సత్యనారాయణరావు పిసిసి అధ్యక్షులైన. ఓకే,
ఏదో ఒక పంచాయతీ ఉండి నేను ఢిల్లీకి వెళ్ళటం జరిగింది ఆ కాలంలో. తేడా ఒక సైడ్ రామచంద్రయ్య, శ్రీరామచంద్రయ్య ఉన్నాడు కదా అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, ఆయన ఒక సైడ్ పెద్ద మనిషి, నేను ఒక పార్టీకి పెద్ద మనిషిని. ఢిల్లీలో మాట్లాడదాం రా అంటే ఢిల్లీకి పోయినాం. ఢిల్లీకి పోయినప్పుడు TV9లో వాళ్ళు ఏదో ఢిల్లీ పోయినారని చెప్పి ఫోన్ ఇన్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఓకే, మీరు సత్యనారాయణరావును పిసిసి అధ్యక్షులు మార్చాలని పోయినారా, ప్రయత్నం చేస్తున్నారా అని. లేదండి, ఏదో ప్రైవేట్ వర్క్ ఉంది అని అంటే, ప్రైవేట్ వర్క్ అని అది చెప్పేది కాదులే నాయన, ఏదో పంచాయతీ అని అన్నాను. లేదు లేదు, మీరు చెప్పడం లేదు, పంచాయతీ అని ఊరికి చెప్తున్నారు, మార్పుది చేయించడానికే ప్రయత్నం చేస్తానట్టుంది అని అదే ప్రచారం చేసినారు, టెలికాస్ట్ చేసినారు. ఆయన సత్యనారాయణ విచారించుకోవాలి కదా, నిజమా వాస్తవమా అందులో విచారించుకోకుండా పోయి సిఎల్పి లీడర్ కంప్లైంట్ చేసినారు రాజశేఖర రెడ్డికి. ఓకే, నేను అక్కడ ఉండగానే నన్ను జనరల్ సెక్రటరీ నుంచి సిఎల్పి సెక్రటరీ నుంచి తొలగించినారు. సరే, నేను వచ్చినాక మళ్ళీ ఏమనలేదు, తొలగితే తొలగించుకున్నారు. ఆయన లీడర్ కాబట్టి ఆయన ఇష్టము అనుకొని నేను కూడా ఏం ప్రయత్నం చేయలే. మళ్ళీ ఆ నుంచి ఇంకా ఏదో 2004లో నేను పార్టీ మారడం జరిగింది, తెలుగుదేశం పార్టీకి. ఇట్లా అలా విరోధం ఏర్పడింది మీకు? ఓకే.